ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి ఆరాధించడానికి, మహిమపరచడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి వేలాది వందనాలు. మనం గత రోజుల్లో దేవుని యొక్క వాక్యాంశాల్లో నుంచి అబ్రహాము గురించి నేర్చుకొని వస్తుండే వాళ్ళం. ఆదివారం రోజు నేను అబ్రహాము విషయం గురించి చెప్పి ఆపిన విషయం మీకు గుర్తుందా? అబ్రహాము ఇంట్లో నుంచి అబ్రహాము తన ఇంట్లో పనిచేసిన పని మనిషికి ఎలియాజర్కి ఏం చేస్తున్నారు, తన కుమారుని కొరకు ఒక పెళ్లి సంబంధం చూడడానికి లేకపోతే ఒక కుమార్తెని చూడడానికి పంపించిన విషయం గురించి మనం ఆలోచించుకొని వచ్చినది. ఏంటి ఓకే అదే ఆ విషయం గురించి నేను చెప్పుకొచ్చాను. ఎలియాజర్ విషయం గురించే నేను చెప్పుకొచ్చాను. ఓకే, వినిపిస్తుందా? ఓకే, రైట్. అదే ఎలియాజర్ గురించి చెప్పుకొచ్చి నేను ఆపాను. ఎలియాజర్ గురించి చెప్పొచ్చి చెప్పిన విషయం ఇదే. ఎలియాజర్ ఏం చేశాడు, అబ్రహాం ఇంట్లో నుంచి బయలుదేరి ఆయన ఏం చేశాడు, అబ్రహాము చెప్పిన ప్రణాళిక ప్రకారంగా ఆయన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని యందు విశ్వసించుకొని ఆయన ప్రయాణమై ఆయన ఏం చేశాడు, బయలుదేరి వచ్చి ఆయన ఆలోచించిన ప్రకారంగా, ఆయన ఆశించిన ప్రకారంగా, ఆయనకి చెప్పబడిన ప్రకారంగా ఏం జరిగింది, ఆయన ఒక కుమార్తెని చూడగలిగారు. ఆమె పేరు రెబెకాగా మనం చూస్తున్నాం. అయితే రెబెకాను చూచినప్పుడు ఈయన ఏం చేశారు, నీళ్ళని అడిగారు. నీళ్ళని అడిగిన ప్రకారముగా ఆమె ఏం చేసింది, నీళ్ళు ఇచ్చి సహాయపరిచారు. ఓకేనా, అక్కడ నేను చెప్పొచ్చి ఆపాను. అయితే ఈరోజు మనం చూసుకుందాం అదే ఆదికాండం 24:55-56. ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదానిని వదిదీనములైనను మోయక ఉండాలని, ఆ తర్వాత ఆమె వెళ్ళుచున్నానని 10 దినములైన తర్వాత మా యొక్క ఉండనిమ్ము ఈ చిన్నదానిని. ఏమో ఎక్కడ చదువుతున్నారో ఏమో నాకేం క్లిక్ కావట్లేదు. ఓకే, అక్కడ చదివిన వాక్యాంశంలో మనం చూస్తే ఈయన రెబెకాల ఇంట్లో ఉండి ఏం చేశారు, అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆయన ఏం చేశారు, అక్కడ ఉండిపోమని వాళ్ళు చెప్పినప్పుడు ఆయన ఉండలే. హలో, ఆయనకి చెప్పిన ప్రకారంగా పనిని ఏం చేశాడు, పూర్తి పరుచుకొని వచ్చారు. చాలామంది ఉన్నారు చెప్పిన పని పూర్తి చేయరు. ఆత్మీకులకున్న లక్షణం చెప్పిన పని ఏం చేయాలి, పూర్తి పరిచిన వారే ఆత్మీకులు. అందుకే ఇక్కడ ఎలియాజర్ నుంచి నేర్చుకోగలిగినది, ఆయన ఏం చేయలే, ఆలస్యం చూపించకుండా చెప్పిన పని సమయానుచితంగా దానిని ఏం చేశారు, నెరవేర్చుకొని వచ్చారు. అందుకే అక్కడ చూచిన మాట, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న సభ్యులు ఆయనకి చెప్తున్న మాట ఏంటో తెలుసా, 10 రోజులు కూడా ఏం చేసుకోండి, ఎక్కడ ఉండి భోజనం చేసి అన్నీ చేసుకొని వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆయన ఉండలే. ఎందుకు, ఆయనకి తెలుసు ఏ లక్ష్యం మీద పెట్టి ఆయనని పంపించారో, ఆ లక్ష్యాన్ని పూర్తి పరచుకోవడానికి రావడం ఉన్న ఆశలోనే ఏం చేస్తున్నాడు, ఆత్మీకుడుగున్న ఎలియాజరు దాని కొరకు తపన పడేటట్టుగా చూస్తున్నాం. అందుకే మనం ఒక విషయం తెలుసుకోవాలి, మన ఆత్మీక జీవితంలో కూడా దేవుడు మనకి చెప్పిన విషయాలు ఏం చేయాలి, సమయంలో నెరవేర్చి తీరాలి.
దేవుడు మనకిచ్చిన ఆయుషలో దానిని పూర్తిపరచాలి. ఇంకొక ఆయుష్ మనకి దొరకదు, ఇంకొక సమయం మనకి దొరకదు, ఇంకొక సందర్భం మనకి దొరకదు, ఇంకొక సదుపాయం మనకి దొరకదు. సదుపాయం ఉన్నా లేకపోయినా ఉన్న కాలంలో దానిని ఏం చేయాలి, నెరవేర్చి తీర్చడానికి ఆసక్తి చెందాలి. ఇదే ఆత్మీకులు చేసిన పని. అబ్రహాం ఇంట్లో నుంచి ఎలియాజర్ని పంపించినప్పుడు ఇన్ని రోజులు లోపల రమ్మని చెప్పి పంపించలే, పని పూర్తి చేసి రమ్మనే పంపించారు. అందుకే ఈరోజు ఒకసారి ఆలోచించాలి, మీకు దేవుడు ఇచ్చిన పనిని పూర్తిపరుచుచున్నారా, సమయంలో పూర్తి చేస్తున్నారా, అసమయంలో పూర్తిపరుచుతున్నారా. అందుకే ఎలియాజర్ నుంచి నేర్చుకోగలిగినది, ఆయన ప్రార్థన చేసిన ప్రకారంగా పిల్లని చూశారు, బహుమానాలన్నీ ఇచ్చారు, కావాల్సినవన్నీ కూడా సదుపాయం చేసి పెట్టిన తర్వాత అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఆయన వేగతేంటో తెలుసా, త్వరగా ఎక్కడికి వెళ్ళిపోవాలని, యజమాని దగ్గరికి వెళ్ళిపోవాలని. ఎవరు ఆయనని పంపించారో ఆయన దగ్గరికి వెళ్ళి తను చేసిన పనిని పూర్తి పరిచాను అని చెప్పడానికి నా ఆసక్తి. యేసయ్య కూడా తన సేవా పరిచర్య కాలములో భూమిలో ఉండి సేవా పరిచర్యను పూర్తి పరిచిన తర్వాత ఆయన తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళడానికి చూపించిన వేగతను చూసారా. పని పూర్తి చేసిన తర్వాత యేసయ్య వెళ్ళింది. హలో ఉన్నారా? పని పూర్తి చేసిన తర్వాత ఏం చేసింది యేసయ్య? ఇప్పటి కాలంలో చాలా మంది ఉన్నారు ఆత్మీకులు అన్న పేరు మాత్రమే గాని పని పూర్తి చేసే పని చూపించట్లే. మీకు గాని సమయము సందర్భం అవకాశం దొరికితే సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిలో పడి ఉన్న మనుషులకు ఒకసారి అడగండి, మీకు దొరికిన సమయములో పనులు పూర్తి చేసుకునే వెళ్ళారా అని ఒకసారి సమాధి దగ్గరికి వెళ్ళి అడిగి చూడండి. సకానికి సకం మంది చెప్పే ఒకే జవాబు ఉంటుంది, ఏంటో తెలుసా, మాకు దొరికిన సమయంలో మేమేం చేయలే, పని పూర్తి పరచలే, మాకు దొరికిన అవకాశాన్ని మేమేం చేయలే, పూర్తి పరచుకోలే. అందుకే అన్ని నిధులు శ్రేష్టత కలిగినదన్నీ సమాధిలోనే ఉన్నది. ఉన్నారా? మనం అనుకున్నాం సమాధిలో అన్ని సవాలే ఉన్నది, కాదు. సమాధిలో పడి ఉన్న వాళ్ళు చాలా మంది ఆశలు, చాలా మంది ఆశించినది నెరవేర్చకోకుండా గుంపు కూడుకొని ఉంచిన చోట వచ్చినది సమాధి. కానీ యేసయ్య సమాధి దగ్గరికి వెళ్తే మనకి నిరీక్షణ ఒకటి ఉంది, ఏంటో తెలుసా, ఆయనకు పంపిన ఉద్దేశం, ఆయనకు చెప్పి వదిలేసిన కార్యాన్ని పూర్తి పరుచుకొనే యేసయ్య సమాధిని ఖాళీ చేసుకొని వెళ్ళింది. అందుకే ఇక్కడ ఎలియాజర్ నుంచి మనం నేర్చుకోగలిగింది ఏంటో తెలుసా, సమయము అని దానికి దొరికిన సమయములో పనిని పూర్తి పరిచి ఏం చేశాడు, ఆయన యజమానికి ఘనత చెందించేటట్టుగా ఆత్మీకుడిగా నిలబడి తీరాడు. అందుకే ఆరాధనకు రావడం, దేవుని కొరకు వేర్పరిచిన సమయం, ప్రార్థనకు కలిగిన సమయం, సువార్తకు కలిగిన సమయము, దేవుని నిమిత్తము పరిగెడుచున్న సమయాన్ని క్రమముగా పాటించి క్రమముగా పూర్తిపరచుకోవాలి. హలో, చాలామంది ఆత్మీకులు ఆ విషయం గురించి తెలియదు. ఏ విషయం గురించి? సమయము గురించి. దొరికిన సందర్భము, దొరికిన దొరికిన పరిస్థితి గురించి వాళ్ళకి ఏమి లేదు, అవగాహన లేదు. నచ్చినప్పుడు చేద్దామన్న అవగాహన. కానీ ఎలియాజర్కున్న పని ఏంటో తెలుసా, తనకు తగిన సమయంలో పనిని పూర్తి చేసుకొని యజమాని దగ్గరికి వెళ్ళాలనుకున్న ఆశ. ఎప్పుడు ఒక మనిషి యజమాని దగ్గరికి వెళ్ళేది? పని పూర్తి చేసిన తర్వాతే. అందుకే ఈ కాలంలో దేవుడు మనల్ని ఆత్మీకులుగా చేసింది దేనికి? మనకిచ్చిన ఆరోగ్యం, మనకిచ్చిన సమయం, మనకిచ్చిన పనులను మనం ఏం చేయాలి, పూర్తి పరిచి తీరాలి. పూర్తి పరిచి తీరిన తర్వాత చనిపోండి. చాలా మంది ఏం చేయట్లే, పని పూర్తి పరచకుండానే చనిపోతున్నది. హలో ఉన్నారా? అందుకే ఎలియాజర్ దగ్గర నుంచి మనం నేర్చుకోగలిగింది తన పనిని తన ఆయన ఏం చేశాడు,
పూర్తి పరిచి ఎవరిని తోడుకొని తీసుకెళ్లారు. దాని 57వ వచనం చదివితే చూడగలిగిన మాట, రెబెకాని కూడా ఏం చేసుకున్నాడు, తోడు తీసుకొని వెళ్ళారు. హలో, అబ్రహాముని దేవుడు పిలిచిన విషయం మీకు గుర్తుందా? 12వ అధ్యాయంలో చదివితే చాలు, అబ్రహాముని దేవుడు దర్శించి చెప్పిన మాట, నీ స్వజనులను నీ మిత్రులను విడిచి ఏం చేయాలి, నేను నీకు చూపించిన దేశం వైపు ప్రయాణమవు. ఈ చెప్పిన ఇదే ప్రణాళిక రెబెకాకు కూడా ఎలియాజర్ తెలియవచ్చి చెప్తున్నాడు. నీవేం చేయాలి, నీ ప్రజలను నీ కుటుంబీకులను నీ మిత్రులను విడిచి ఏం చేయాలి, నాతో కలిసిరా. హలో, ఇప్పుడు చెప్పండి, రెబెకా వస్తుందా? వాళ్ళ ఇంట్లో ఉన్న సభ్యులు అడిగిన ఒక మాట, రెబెకా కానీ ఒప్పుకుంటే తీసుకెళ్ళిపోండి. చూడండి, అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం చూడండి, ఆత్మీకులు ఆత్మీక విషయాన్ని ఏం చేసుకుంటారు, గట్టిగా బిగించి పట్టుకుంటారు. ఎలియాజర్ ఆత్మీకుడు, ఎలియాజర్ ఆత్మశక్తితో నిండినవాడు, ఎలియాజర్ పరిశుద్ధాత్మను రుజువు పరిచినవాడు. అందుకే ఆయన చెప్పిన మాట, ఆయన ఏ ఉద్దేశము కొరకు వెళ్ళారో దానిని ఆత్మీకతతోనే ఏం చేశారు, నెరవేర్చినప్పుడు. రెబెక ఆత్మీకురాలు కాబట్టి ఆయన చెప్పిన మాటకు త్వరగా ఏం చేసుకున్నది, హత్తుకున్నది. హలో, రెబెక ఎలియాజర్ చెప్పిన మాటని త్వరగా ఏం చేసుకున్నది, అందుకే కదా ఏం చేసింది, ఇంట్లో ఉన్న సామాన్ని అన్ని పట్టుకుని ఏం చేసింది, ఏం చేసింది రెబెక, ఎలియాజర్తో బయలుదేరారు. హలో, చాలామంది ఈ రోజుల్లో వివాహాలు చేసుకునేది దేనికి, ఎవరు చెప్పలే, ఒక ఇల్లు విడిచి ఇంకొక ఇల్లులోకి ఏం చదువుతున్నారు, విడిచిన ఇల్లుకి మళ్ళీ ఏం చేయకూడదు, విడిచిన ఇల్లు అంటే కన్న ఇంటికి మళ్ళీ ఏం చేయకూడదు. ఇప్పటి కాలంలో అన్ని గొడవలు చేసుకునే వచ్చేస్తుంది, సగానికి సగం మంది గొడవలు, ఏం ఆత్మీకులు అర్థం కావట్లేదు. హలో, రెబెకా ఏ ఇంట్లో నుంచి వచ్చిందో ఆ ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళేటట్టుగా బైబిల్ చెప్తున్నదా, అదే ఆత్మీకులు ఒక కుటుంబాన్ని విడిచి ఇంకొక కుటుంబానికి చేర్చేసరికి మళ్ళీ ఆ కుటుంబమే తన కుటుంబముగా ఏం చేసింది. ఆత్మీకులు అలాగా, ఆత్మీకులు ఇలాగే ఉండేది. ఏ కొత్త కుటుంబము అంటే అబ్రహాము యొక్క కుటుంబం కొత్త, ఆ కుటుంబాన్ని ఆమె ఏం చేసింది, తన సొంత కుటుంబముగా ఏం చేసింది, అంగీకరించింది. అందుకే ఆమె ఏం చేసింది, తన స్వజనులను తన తోటి వాళ్ళను తన కుటుంబీకులను విడవడానికి ఏం చేసింది, మనసు చూపించింది. ఎందుకంటే రెబెకాకు ఒక విషయం అర్థమైంది, అబ్రహాము ఆత్మీకత చెందినవాడు, ఎలియాజరు ఆత్మీకత చెందినవాడు, ఇసహాకు ఆత్మీకత చెందినవాడు, ఆ కుటుంబం మొత్తం ఆత్మీకులు. అందుకే ఈమె ఏం చేసింది, ఆత్మీక ఇంటికి వెళ్ళడానుకున్న ఆశ. ఎలియాజర్ లాంటి వాళ్ళు ఉంటేనే, ఆత్మీకులు లాంటి ఎలియాజర్లు ఉంటేనే ఏం చేయగలుగుతారు, కొందరు సిద్ధపాటు కలగలిగేది. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు పరిశుద్ధాత్మ వరం పొందిన తర్వాత కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపాటు లేని వాళ్ళు, యేసయ్యతో కలవడానికి సిద్ధపాటు లేని వారు, యేసయ్యతో సమయం ఖర్చు పెట్టడానికి సిద్ధపాటు లేని వారు, యేసయ్య గురించి అవగాహన కలగడానికి సిద్ధపాటు లేని వారు. హలో, నీకు పరిశుద్ధాత్మన కృపావరం ఇచ్చిందే దేనికి, యేసయ్య కొరకు సిద్ధపాటు కలిగి ఉండడానికి. అందుకే ఎలియాజర్ పరిశుద్ధాత్మకు నిదర్శనగా ఉండిన కారణంగా ఏం చేయాలి, సిద్ధపరచగలిగింది. ఎవరిని, ఎవరింటికి తీసుకురావడానికి, అబ్రహాం ఇంటికి తీసుకురావడానికి. అందుకే కొందరికి పరిశుద్ధాత్మ అభిషేకమే వద్దు, పరిశుద్ధాత్మలో ఉన్న సహవాసమే వద్దు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. యేసయ్య గురించి అవగాహన కల్పించకుండా ఉంటుంది, ఎందుకు, ఆత్మ నిండుదల లేదు కాబట్టి. అందుకే చూడండి,
ఎలియాజరు పరిశుద్ధాత్మగా నిదర్శనగా ఉండి రెబేకా అంటే ఏమిటి? సంఘానికి సాదృశ్యం. సంఘాన్ని ఏం చేసుకున్నది? తోడుగా తీసుకొని వెళ్తున్నది. హలో, అందుకే ఒక విషయం తెలుసుకోవాలి. ఒక ఎలియాజరు పరిశుద్ధాత్మలో ఉండి పరిశుద్ధాత్మ ఒక విధానాన్ని రుజువుపరిచి రెబేకాని సిద్ధపరచిన కారణం ఏంటో తెలుసా? తన ప్రయాణములో పరిశుద్ధాత్మ సహవాసం ఉండి తీరాలి. ఈరోజు రాత్రి నేను మీకు అడిగేది, నీవు రక్షణ పొంది పరిశుద్ధాత్మతోనేనా నువ్వు నడిచేది? పరిశుద్ధాత్మ అభిషేకముతోనేనా జీవించేది? కొందరికి అప్పుడప్పుడు వచ్చిన మా ఆత్మే, కొందరికి అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు ఆఫ్ అవుతుంది. ఎక్కడ చర్చికొచ్చి కూర్చుంటే కొందరికి అన్ని భాష వస్తుంది, కొందరికి అప్పుడు ఆరాధన వస్తుంది, దాని తర్వాత ఆరాధన ఉండో అన్ని భాష ఉండదు. హలో, నీవు తండ్రి ఇంటికి చేరినంత వరకు ఎంత అభిషేకముతో నిండితే చేరుతాం, దాని 56 వచనం నుంచి కిందకి చదివితే వీళ్ళు ప్రయాణమైనప్పుడు, రెబేకాయు ఎలియాజర్ ప్రయాణమయ్యేటప్పుడు ఒకటే అందుకే అక్కడ చూసిన మాట, వారిద్దరూ ఆత్మపూర్ణతతోనే ప్రయాణమయ్యేది. అందుకే ఈరోజు రాత్రి వేళ నీ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించి చూడు. నీవు తండ్రి ఇంటికి వెళ్ళడానికి చూపించొచ్చిన వేగత పరిశుద్ధాత్మ ద్వారానేనా? ఆ వేగతను పరిశుద్ధాత్మ నీలో ఏం చేస్తున్నది? ప్రోత్సాహపరుచుచున్నదా లేదా? చాలా మందిలో అదేం లేదు, కనిపించట్లేదు. అందుకే పౌలు గారు పత్రికలు రాయించినది, నీకు కలిగిన కృపావరాలను ఏం చేయొద్దు, పూడ్చిపెట్టొద్దు, ఆపివేయొద్దు. దానిని ఏం చేయాలి? ఎల్లప్పుడూ దానిని వృద్ధిపరచుకోవాలి. దానిని ఎప్పుడు నువ్వేం చేసుకోవాలి? అధికపరుచుకొని తీరాలి. అప్పుడప్పుడు వచ్చి కరెంటు వచ్చి వెళ్ళిపోయినట్టుగా కాదు. అది పాత నిబంధన సేవా పరిచర్యది. పరిశుద్ధాత్మ రావడం పోవడం, ఆత్మాభిషేకం దిగడం పోవడం, అన్ని భాష మాట్లాడడం పోవడం, అది పాత నిబంధన పరిచర్య. కొత్త నిబంధనకు వచ్చిన పరిచర్య అలా కాదు. 24 గంటలు 7 రోజులు 365 రోజులు 24 గంటలు 12 నెలలు ఆత్మ పూర్ణతే, పరిశుద్ధాత్మ కలిగిన నిండుదలే. బింది నిండితేనే నీళ్ళు బయటకు వచ్చేది, హృదయం నిండితేనే నోరు మాట్లాడేది. ఆత్మ నిండుదల, హృదయం నిండుబాటు కలిగితేనే నోట్లో నుంచి అన్ని భాష వచ్చేది. 4 అన్ని భాషలు చెప్పి ఆపే పద్ధతి కాకూడదు. అలాగైతే నీ ప్రయాణం సుఖంగా వెళ్ళి తీరదు. చాలా మందికి వారి ప్రయాణం సుఖ ప్రయాణం కావట్లే. కారణం ఏంటి? పరిశుద్ధాత్మలో ఉన్న సహవాసం లేదు. పరిశుద్ధాత్మ వారిని ఏం చేయట్లే, నటిపించి తీరట్లే. అందుకే ఎలియాజరు రెబేకా ప్రయాణమై వెళ్తున్నప్పుడు వారికి ఉన్నది ఏంటి? ఆత్మ సాన్నిధ్యత. ఆ సాన్నిధ్యత ఏం చేసింది? అబ్రహాం ఇంటి వరకు రావడానికి ప్రోత్సాహం ఇచ్చింది. అబ్రహాం ఇంటి వరకు చేరడానికి బలాన్ని అర్పించింది. అందుకే ఈరోజు రాత్రి వేళ నీ ప్రయాణం సుఖకరంగా మారాలా, ఆత్మశక్తితో సాంగత్యం పెట్టుకో, ఆత్మశక్తితో నిండుబాటుగా కలిగి జీవించుకో. అలాగైతే ఊహించండి, వీళ్ళు రెబేకా ఇంట్లో నుంచి బయలుదేరి అబ్రహాం ఇంటి వరకు వచ్చినప్పుడు ఎంత నిండుబాటు కలిగి వచ్చుంటారు. ఎంత నిండి వచ్చుంటారు. అందుకే కదా ఏస్కేల్ గ్రంథంలో రాయబడి ఉన్న ఒక మాట, దేవుని యొక్క ఆత్మ ఎక్కడి వరకు? అరికాల వరకు వచ్చింది, మోకాల వరకు వచ్చింది, నన్ను పూర్తిగా ముంచేసింది. నేను దాంట్లో ఏం చేశాను? తేలి వెళ్ళిన స్థితి. నేను అక్కడ ఏం చేయలేకపోయాను. ఈత కొట్టలేనంత అధికముగా ఆత్మశక్తి నిండింది. అలాంటప్పుడు ఆత్మశక్తి ప్రవాహములో ఏం చేయగలిగాడు? ఆయన ఆ ప్రవాహములో వెళ్ళగలిగాడు. ఇదే పరిస్థితే
ఎలియాజరు రెబెకా ప్రయాణం అయ్యింది పోయినప్పుడు జరిగినది. అందుకే తెలుసుకోవాల్సిన విషయము, మన ప్రయాణం కూడా సుఖకరంగా మారాలా? ఆత్మశక్తితో ఉన్న సాంగత్యం, ఆత్మశక్తితో ఉన్న నిండుదల, ఆత్మశక్తితో ఉన్న సహవాసం, ఎంత అధికముగా ఆత్మశక్తితో నిండగలుగుతామో అంత అధికముగా నిండి మన ప్రయాణాన్ని సుఖపరచుకుందాం. అందుకే కదా యేసయ్య శిష్యులతో చెప్పిన మాట, పరలోకానికి వెళ్లే ముందు యేసయ్య చెప్పిన మాట, నేను వెళ్తున్నాను, వెళ్ళేటప్పుడు నేను ఎవరికి పంపిస్తా? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీ కొరకు మీ దగ్గర పంపించుతా. ఎందుకో తెలుసా? నీ ప్రయాణం సుఖకరంగా అవడానికి. హలో, ప్రయాణం సుఖకరంగా అవ్వాలి అంటే ఆత్మ నిండుదల ఏం చేయాలి? ఖచ్చితంగా వచ్చి తీరాలి. దానికి ఏ ఎలియాజర్ ఏమయ్యాడు? కారణకారుడయ్యాడు. అందుకే ఎలియాజర్ ఆ ప్రయాణం అంతటిని ఏం చేసింది? సుఖకరముగా, క్షేమకరముగా, ఏ ఆపదు లేకుండా. హలో, ఉన్నారా? ఏ ఆపదు లేకుండా, ఏ వేదన లేకుండా, ఏ విషయంలో కూడా దిగులు లేకుండా రెబెకా ఏం చేయగలిగింది? ఏం చేసుకోగలిగారు? తీసుకురాగలిగారు, నడిపించుకోగలిగారు. హలో, ఈ కాలంలో మనకి కావాల్సింది పరిశుద్ధాత్మలో ఉన్న సహవాసమే. ఎంత అధికముగా పరిశుద్ధాత్మలో ఉన్న సహవాసములో దిగితే తప్ప ఈ భూమిలో ఉన్న ప్రయాణము తీర్చగలిగేది. ఉన్నారా? అందుకే ఆ సిద్ధాంతాన్ని ఆపండి. వచ్చిపోయే ఆత్మను ఆపి ప్రతిరోజు ఆత్మ నిండుదలతో వెళ్ళే ఒక అనుభవం. ప్రతిరోజు ఆత్మలో మునుగుచున్న ఒక అనుభవం. ప్రతిరోజు ఆత్మ నడిపింపులో వెళ్తున్న ఒక అనుభవం. ఇది మనకేం కా ఏం చేయాలి? ఈ కాలములున్న ఆత్మీకులకు కావాల్సి ఉన్నది. అలాగైతే మనం ఏం చేయగలుగుతాం? తండ్రి అబ్రహాం ఇంట్లో మనం చేరగలుగుతాం. అందుకే అక్కడ చదివిన మాటలో మనం చూడగలుగుతున్నాం, వీరి ప్రయాణం ఏమయ్యింది? సుఖకరముగా మారి వెళ్ళగలిగింది. హలో హలో. అందుకే దాని 60, 61 వచనం చదివితే చూడగలిగిన మాట, రెబెకా ఏం చేసింది? ఎలియాజరు వెంట ఏం చేసింది? ప్రయాణం కొనసాగి వెళ్ళింది. హలో, ఈరోజు రాత్రి నేను చెప్పుచ్చిన ఒక మాట, నీవు దేవుని రాజ్యంలో చేరినంత వరకు ఎలియాజరుగా ఉన్న పరిశుద్ధాత్మ నీడలో వెనక్కుండి వెళ్ళి తీరాలి. దాని 62, 63 వచనాలు చదివితే మనం చూడగలిగేది, ఆ సమయంలోనే ఎవరిని ఎదుర్కొన్నారు? ఇసహాక్ని ఎదుర్కొన్నారు. ఇసహాక్ అక్కడ ఏం చేస్తున్నారు చూడండి, ఆయన ఏం చేస్తున్నారు? పొలము కాడ ఉండి దేవుని యొక్క వాక్యం ధ్యానించుకొని ప్రార్థనలో బలపడుకొని కూర్చున్న సమయంలోనే ఎవరిని చూచారు? రెబెక్కాని చూచారు. ఉన్నారా? 62 వచనం చదివితే, అక్కడ చదవకలేదు, 62 చదివితే చాలు. అక్కడ చెప్పిన మాట మీరు చూస్తే ఏం చేయొచ్చు? వీరి ప్రయాణం మధ్యలో ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. అందుకే మనం వాక్యాల్లో చూసేది, యేసయ్య రెండో రాకడ సమయంలో మధ్యాకాశం వరకు వచ్చిన కారణం ఏంటి? ఇప్పుడు యేసయ్య మన కొరకు ఏం చేస్తున్నారు? తండ్రి ఎదుట విజ్ఞాపన చేయుచున్నారు, మన కొరకు పక్షవాతం చేస్తున్నారు, మన కొరకు ఆయన ఏం చేస్తారన్నారు? వినయముతో దేవునికి చెప్తున్నారు, దేవా ఈయనకి మరలా ఒక అవకాశం ఇవ్వండి, ఈయనని ఆత్మ నిండుదలతో నడిపించి తీసుకువెళ్ళండి. హలో. అందుకే రెబెకా ఇసహాకును కలిసినట్టుగా నీ ప్రయాణములో కూడా ఆత్మ నిండుదల కలిగిన ఎలియాజర్తో ప్రయాణమై యేసయ్యను కలవాలి. హలో, ముందు వాక్యంతో కలువు, ముందు వాక్యం ద్వారా కలువు, దాని తర్వాత ప్రత్యక్షత కలువు. ప్రత్యక్షతల ద్వారా కలిసేది. వాక్యంలో యేసయ్యని చూడట్లే, వాక్యం ద్వారా యేసయ్య గురించి అవగాహనలే,
నేను ఆలోచించున్నా ఆలోచన నా ఆలోచన. ఎలియాజరు రెబెకా మాట్లాడుకొచ్చినప్పుడు ఏం మాట్లాడుంటారు? ఏం తిన్నావు, ఏం తాగావు, ఎక్కడికి వెళ్ళావు, ఇదా మాటలు. ఏ ఇసహాకు గురించి ఉన్న వర్ణన, ఏసయ్య గురించి ఉన్న వర్ణన ఇదే, ఇదే వారికి ఉన్న మాటలు. హలో, ఆత్మీకులకు మాట్లాడడానికి ఇంకేం విషయాలు అక్కర్లే, ఏసయ్య ఒకటి చాలు. ఏసయ్య గురించి మాట్లాడి ఏసయ్య గురించి వర్ణించేవారు అయితే ఆత్మీకులే, తిరుగులేదు. హలో, ఈ కాలంలో ఉన్న వాళ్ళకి ఏసై గురించి మాట్లాడడానికి టైం లేదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి ఫుల్ సమయం. పిచ్చి పిచ్చి అడ్డదిడ్డంగా ఉన్న మాటలే, పనికొచ్చే మాటలు ఏవి కాదు. పనికి రానివన్నీ మాట్లాడి ఆత్మీక జీవితాన్ని ఏం చేస్తున్నారు, పాడు చేసేస్తున్నారు. హలో, ఏసై గురించి ఏమైనా వింటే కదా ఏసైని చూసేది. ప్రకటన గ్రంథం చూస్తే పద్మోస్ దీపులో ఎవరిని తీసుకెళ్లి పడేశారు, యోహన్ గారిని పడేశారు. పడేసినప్పుడు యోహన్ ఎవరిని చూశారు, సాక్షాత్ యేసుక్రీస్తు వారిని చూశారు. చూసిన వ్యక్తి ఏం చేశారు, ఆయనను వర్ణించాడు. హలో, చూసిన ఏసైన ఏం చేశాడు, వర్ణించాడు. ఏసయ్యతో జీవించినప్పుడు యోహన్ ఏసైని చూడలేదా? తాకి చూశారు, ఏసై దగ్గర నుంచి రొట్టి తీసుకొని తిన్నారు, ఏసై ఒడిలో కూర్చున్నారు, పడుకున్నారు, ఇవన్నీ చేసి ఉంటారు. ఎప్పుడు? ఏసై భూమిలో జీవించినప్పుడు. కానీ ప్రకటన గ్రంథములోకి వచ్చినప్పుడు చూచిన ఏసైని చూచినప్పుడు మనోడికి మోకాల మీద కూర్చోవాలన్న పరిస్థితి వచ్చింది. హలో, సువార్తలో చూచిన ఏసయ్యను, ఏసయ్యతో రొట్టి పుచ్చుకొని తిన్న యోహను ప్రకటన గ్రంథములోకి వచ్చి ఏసయ్యను చూచేసరికి తన ఆరాధన విధానంలో జరిగిన మార్పు, దేవునికి స్తుతించిన దానిలో ఉన్న మార్పు, దేవునిని చూచిన దానిలో ఉన్న మార్పు. హలో, ఉన్నారా నాతో కలిసి? ఉన్నారా? అందుకే కదా ప్రకటన గ్రంథంలో చూస్తే చెప్తున్నది, నేను ఏమిటి, అక్కడ చెప్పిన ఒక మాట మీరు చూడండి, దాని రెండవ వచనం, ఒకటో అదే రెండవ వచనం, ఒకటి రెండవ వచనం, ప్రకటన గ్రంథం ఒకటి అధ్యాయం ఒకటి రెండు, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులను త్వరలో సంభవింపవై ఉన్నది. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. చాలు, ఇప్పుడు దాని తొమ్మిదో వచనం, నీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమలలోను యాజ్యములోను సగరములోను పాలివాడునైనా యోహాను నేను దేవుని వాక్యమును నిమిత్తము యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాను దీపునకు పరవాసినైదిని. తర్వాత ప్రభువు దినమందు ఆత్మ వసుడు, ప్రభువు దినమందు నేను ఆత్మ వసుడనై బూరద్దుని వండి. హలో, ఆత్మ వసుని వై, చూసారా, దే ప్రభు ఒక దినమున నేనేమయ్యా, ఎవరు చెప్తున్నారు, యోహన్ గారు చెప్తున్నారు, నేను ఆత్మ వశుడనై. హలో, ఆత్మలో నిండుదల కలిగి ఆత్మలో పూర్తిగా మునిగి ఆత్మలో పూర్తిగా సహవాసం ఏర్పడినప్పుడు ఆయన ఎవరిని చూడగలిగారు? ఇప్పుడు మీరు చెప్పండి, ఆత్మలో నిండకపోతే ఎవరు చెప్పలే, ఆత్మ విభూషతలోకి దిగకపోతే, ఆత్మ నిండుదల లోపల జీవితం ప్రయాణం ముందుకెళ్ళకపోతే ఎవరిని చూస్తారు? ఏసైని చూడరు, వేరే ఎవరినో చూస్తారు. చాలా మంది ప్రయాణం అడ్డత్రోవలో ఇటు అటు అయిపోవడానికి కారణం ఏంటి? ఆత్మ నిండుదలతో ఏసైని చూడట్లే.
ఆత్మ నిండుదలతో యేసయ్యని చూడట్లే, వేరే ఏవేవో చూస్తున్నారు. కొందరు ఆత్మ నిండుదలతో సిలువు చూస్తున్నారు, యేసయ్యని చూడట్లే. కొందరు ఆత్మ నిండుదలతో ఏవేవో పిచ్చి పిచ్చి కళలు చూస్తున్నారు, యేసయ్యని చూడట్లే. నాకు ఆశ్చర్యం కలుగుతున్నది, కొందరు కొన్ని కొన్ని కళలు కొన్ని దర్శనాలు చెప్పిన నాకు భలే నవ్వు వస్తుంది. ఎందుకో తెలుసా? ఆ నవ్వు కూడా ఆ కళ కూడా వింతగా ఉంటుంది. ఎలాగుంటుందంటే దయామయుడు కరుణామయుడు సినిమాలో చూసిన యేసయ్య ఇలాగే ఉంటుంది ఈ కళ కూడా. దయామయుడు కరుణామయుడు జీసస్ ఆ సినిమాలో ఉన్న యేసయ్య ఇలాగే నాకు కనిపించాడు, చెయ్యి ఇలా చూపించారు. నేను అనుకుంటున్నాను సకానికి సకం మంది ఈ సినిమా చూసే ఆ సినిమాలో ఉన్న యేసయ్య నెత్తి మీద ఎక్కిసింది, అందుకే ఇలాంటి కళలు చూస్తున్నారు. ఎవరు ఏం చెప్పలే. ఉన్నారా? తర్వాత అది ఏసై అనేసుకుంటున్నాం మనం అనుకొని చెప్పేస్తున్నాం అది ఏసయ్యే చూసింది. కొందరికి నేను అడిగేది ఆ ఏసై నీతో మాట్లాడారా, వాక్యం గురించి ఏమైనా చెప్పారా? లేదే గారు, వాక్యం ఏం చెప్పలే. పోనీ నీ ఆత్మీక జీవితాన్ని ఎదిగించడానికి ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు అయ్యగారు. ఉన్నారా నాతో కలిసి? లేకపోతే నిన్ను ఆత్మీకతలో బలపరిచేది, లేకపోతే నీ లోపాలు ఏమైనా చెప్పారా? నీ లోటుపాటు ఏమైనా చూపించారా? ఇదేం లేదు, కేవలం చూశాను తెల్లని వస్త్రంతో ఒక ఆయన వచ్చారండి, చేతుల నుంచి వెలుగులగా పారి పారిపోస్తున్నది. ఇది దయామయుడు కరుణామయుడు సినిమా చూశారు కదా, ఆయన వచ్చారు, ఏసయ్య రాలే. హలో, ఒక సహోదరి గురించి నా సాక్ష్యం చెప్తా, ఆమె పేరు నేను మర్చిపోయాను. హైందవ కుటుంబంలో పుట్టి పెరిగి హైందవ పూజారికి పుట్టిన ఒక కుమార్తె, చిలిపితనములోనే సకల ప్రకారమైన వేద గ్రంథాలన్నీ చదివి బలులు యాగాలు కొవ్వుతులు అన్నీ ఇచ్చి పూజలు చేసుకొని ఆమె ఏం చేసేది, తమ దేవుళ్ళని తృప్తిపరచుకోవడానికి ఆసక్తి చెందిన ఒక ఆమె పేరు వాణి మార్షల్, తమిళనాడు దేశంలో నివసించిన ఆమె, చిలిపితనములో నుంచే దేవుని గురించి తెలుసుకోవడానికి ఆతృత. కానీ ఏసయ్య అన్న ఏసయ్య భక్తులన్నా బైబిల్ అన్నా ఆమెకి చాలా అసహ్యం. దాని మనసులో ఒక ఆశ, నిజమైన దేవుడు ఎవరు? కోవిలన్నీ తిరిగి అన్ని చోటుకెళ్ళి అన్ని తిరిగింది, దాని మనసులో సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, ఓర్పు లేదు, సహనం లేదు, రోజు వేదనే. చివరికి ఆమె జీవితం ఏమైందంటే ఆత్మహత్య చేసి చచ్చిపోదాం, దానికోసం తన జీవితాన్ని ఆమె ఏం చేసింది, సమర్పించేసింది. ఒక్కో రోజు రాత్రి ఆమె కూర్చున్న గదిలో కూర్చొని ఒకే మాట పలికింది, భూచరాలన్నీ కూడా సృష్టించిన ఏదైనా ఒక దేవుడు కాని ఉంటే, నిజంగా మాట్లాడే దేవుడు కాని ఎవరైనా ఉంటే ఈ రాత్రి కల్లా నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి, మాట్లాడకపోతే ఈరోజు రాత్రే నేనేం చేసుకుంటా, చచ్చిపోతా. ఈ మాట చెప్పి కన్ను మూసుకొని అక్కడ కూర్చుంది. అకస్మాత్తుగా ఈమె గది లోపలకేమొచ్చింది, ఒక వెలుతురు దిగి వచ్చింది, మంచం మీద కూర్చున్న ఈమె నేల మీదకి దిగింది. చూడండి, ఆ వెలుతురు గది లోపలకు వచ్చినప్పుడు మంచం మీద కూర్చున్న ఈమె టక్కని కిందకి దిగింది. ఆమెకు అర్థం కాలే, చీకటిగా ఉన్న గది లోపల లైట్ అయిలే, ఎవరు వెలుతురు అయిలే, అకస్మాత్తుగా ఒక వెలుతురు ఏం చేసింది లోపలకు వచ్చింది. ఆ వెలుతురు రావడం ఈమె లోపల దేవుని గురించిన వెలుతురు వెలగడం మొదలెట్టింది. ఆ వెలుతురు లోపల నుంచి ఒకడైనతో మాట్లాడడం మొదలెట్టారు, మాట్లాడి 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 దేవుని వాక్యములు ఆమెని బలపరచడం మొదలెట్టారు. వాక్యములో బలపరచడానికి ప్రారంభించినప్పుడు ఈమెకి కొందరు కడపత్రికలు ఇచ్చిన విషయము, బైబిల్ గురించి కొన్ని కొన్ని కథలు చెప్పిన విషయము, ఈ అన్ని ఈమెకు గుర్తొచ్చేసింది. హలో,
ఉన్నారా? ఎవరెవరో ఈమెకి బైబిలు కరపత్రికలని ఎప్పుడో ఇచ్చారు, కానీ ఇవన్నీ చింపి ఇసిరేసేది. కానీ అందులో ఉన్న కొన్ని పదాలు ఈమెకి ఏమొచ్చింది, గుర్తొచ్చింది. ఈమె చేసిన పని ఏంటో తెలుసా? అక్కడి నుంచి లెగించి వెంటనే ఆ దీప్ ఆ ఇంట్లో ఉన్న వెలుతురు పోయి మళ్ళీ చీకటి అయిపోయింది. చీకటి అయిపోయిన వెంటనే ఈమె తలుపు తెరిచి ఎక్కడికి పరిగెట్టిందో తెలుసా? చర్చి వైపు పరిగెట్టింది. అడిగిన ప్రశ్న, ఈమెకి ఎవరు చెప్పారు చర్చికి వెళ్ళమని? హలో, ఈమెకి ఎలా తెలిసింది చర్చికి వెళ్ళాలని? చర్చికి వెళ్ళి కూర్చున్నప్పుడు పాస్టర్ గారు అక్కడ ఏం చేస్తున్నారు, బాప్తిజం గురించి క్లాస్ తీసుకుంటున్నారు. చూడండి ఆ సమయం, చూడండి ఆ సమయం, చూడండి పాస్టర్ గారు ఏం చేస్తున్నారు, బాప్తిజం గురించి క్లాస్ తీసుకుంటున్నారు. ఈమె వచ్చి కూర్చుంది, బాప్తిజం గురించి విన్నది. విన్నటప్పుడు నాకు ఇది కావాలి. పాస్టర్ గారు షాక్, పాస్టర్ గారు ఆశ్చర్యం, ఇదేంటిది, ఈమె ఎవరో కొత్తగా ఒక అమ్మ వచ్చి నాకు ఆ బాప్తిజం కావాలి, ఇవ్వండి. ప్రైజ్లాడు చెప్పలే, ఇక్కడ ప్రైజ్లాడు చెప్పాలి. హలో, దేవుడు దర్శించితే చర్చికున్న త్రోవ చూపిస్తారు, ఆత్మీకతకున్న త్రోవ చూపించేవాడే. హలో, లోటు లోపులన్నీ చూపించే నిన్ను సరిదిద్దేవాడే యేసయ్య. ఏం జరిగిందో తెలుసా? బాప్తిస్మ పరిచర్యకు వచ్చింది కానీ బట్టలు తీసుకురాలే. పాస్టర్ గారు అన్నారు, ఏమమ్మా బాప్తిజం అంటే నీటిలో దిగి ముంచడమే, ముంచాలంటే బట్టలు ఉండాలి కదమ్మా. అది ఏం పర్వాలేదు అయ్య గారు, నేను ఏం తడి బట్టలతోనే వస్తాను. హలో అని హృదయం లోపల ఆశ చూడండి. ఇంటికి తిరిగి వెళ్ళి బట్టలు తీసుకురావడానికి కూడా సమయం ఏర్పరచలే. ఆతృత, దాహం, దప్పిక. అసలైన ఏసైని చూసేసరికి తడి బట్టలతో చర్చికొచ్చి కూర్చోడానికి మనసు. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? బాప్తీసం తీసుకొని అదే తడి బట్టలతో వచ్చి చర్చిలో కూర్చుంది. మన విశ్వాసులైతే నాకు ఆశ్చర్యం కలిగింది, ఈ తడి బట్టలతో వచ్చి కూర్చున్నాడు పక్కన కూర్చున్న విశ్వాసం లెగి చెల్లిపోలే. నాకు ఇంకా ఆశ్చర్యం కలిగిందంటే పాస్టర్ గారు కోపం అవ్వలే. ఎందుకు? చేపలన్నీ నీటిలో తడిపేశారని. కొన్ని కొన్ని చోట్ల మనం చూసేదే, చర్చికి వచ్చిన పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. ఇప్పటి కాలంలో కదా ప్యాంపర్స్, నాపీ ప్యాడ్ ఇవన్నీ ఉన్నాయి. ఒక 5 సంవత్సరాల క్రితం ప్యాంపర్స్, నాపీ ప్యాడ్ ఏమి ఉండేది కాదు. 1, 2 అన్నీ కూడా చర్చిలో చేపల మీద చేసేస్తే పాస్టర్ గారు, పాశ్రమ గారు మొహం చూడాలి. అన్ని భాష వస్తుంది. హలో, ఉన్నారా అందరూ? ఆమె చెప్పిన సాక్ష్యం, ఆ రోజు అయ్యమ్మ బాప్తీసం తీసుకొని చర్చి లోపలికి వచ్చి కూర్చొని అన్నీ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అన్నారు, అమ్మా బాప్తీసం తీసుకున్నావు బాగానే ఉంది, ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్తే దెబ్బల మీద దెబ్బలే తగిలింది, సిద్ధమేనా అంటే అమ్మంది, ఏసయ్య నన్ను మరణంలో నుంచి కాపాడాడు, నా ఎదుట ప్రత్యక్షమై ఉన్న వచ్చిన వాడు, ఈయన కొరకు ఇంట్లో దెబ్బలు కాసుకోవడానికైనా రెడీ. ఇంటికి వెళ్ళి అమ్మకి నాన్నకి చెప్తున్నా, నాన్న అమ్మ నేను ఏసయ్యను రక్షకునిగా అంగీకరించి నీటిలో మునిగి బయటకు వచ్చాను, ఇక నేనేం చేయను, మీరు సేవించిన దేవుని నేను సేవించలేను, మీరు ఆరాధన చేసిన విధానంలో ఆరాధన చేయలేను. అమ్మా నాన్న పద్ధతి కానీ ఏమన్నా తెలుసా? అమ్మా నీ బట్టలు, నీ డబ్బులు అట్టుకొని వెళ్ళిపో అమ్మా. సింపుల్గా నాన్న అమ్మ తరిమేశారు ఇంట్లో నుంచి. హలో, నేను చెప్పొచ్చిన ఇప్పుడు ఆమె సేవా పరిచయం చేస్తున్నది అమెరికా దేశంలో, దేవుని కొరకు పౌరుషంగా ఉండి సేవా పరిచయం చేస్తున్నది. ఆమె చెప్పిన మాట, ఇంట్లో నుంచి తరిమే భయపడిచినప్పుడు కూడా ప్రత్యక్షతతో ఏసయ్యను చూసిన ప్రత్యక్షత ఆమె ఏం చేసింది, ఇప్పటి వరకు నిలబెట్టిందంట. హలో, ఆ రోజు చూసిన ఏసయ్య ఇప్పటి వరకు
ఆ యేసయ్యతో ఉన్న అనుబంధం ఏం చేయలేకపోతున్నది, వదలలేకపోతున్నది. చివరికి ఆమె చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా, నేను ఎప్పుడెప్పుడు బైబిల్ తెరుస్తున్నాను ఆ రోజు రాత్రి గది లోపలకొచ్చిన ప్రత్యక్షత నాకు ఇంకా 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 అధికముగా యేసయ్యను చూడడానికి దేవుని యొక్క లేఖనాలు నాకు రుజువుపరచుచున్నది. ఓ ఇంత సుందరుడాయను, ఆ రోజు ప్రత్యక్షతగా చూచిన యేసయ్య కన్నా శ్రేష్ఠత వాక్యం చెప్పుచున్నది. అందుకే ఆ యేసయ్యను పట్టుకోకుండా వాక్యం చూపించిన యేసయ్యను గట్టిగా బిగించి పట్టుకొని ఇప్పుడు ఆమె యేసయ్య కొరకు సేవా పరిచర్య చేస్తున్నది. హలో, నీ ప్రయాణం సుఖకరంగా అయి మారాలా, ఏం చేయాలి? వాక్యం ద్వారా యేసయ్యను చూచి తీరాలి, వాక్యం ద్వారా యేసయ్యను రుచి చెందుకోవాలి, వాక్యం ద్వారా యేసయ్య గురించి ఏం చేయాలి, అవగాహన కలిగి తీరాలి. అది కేవలం జరిగేది ఆత్మాభిషేకముతోనే. నేను ఇది చెప్పొచ్చినది ఎక్కడ, ఎలియాజరు రెబెకా ప్రయాణమై వెళ్తున్నారు, అప్పుడు ఎవరొచ్చి కలిచుచున్నారు, ఇసహాకు వచ్చి కలిచుచున్నారు. చాలామంది చెప్పడానికి నేను విన్నారు 666 వస్తుందట. ఎక్కడి నుంచి వస్తుందా 666? అందరు ఇంటికి వచ్చేస్తున్నాయట. నేను చాలామంది దగ్గర నుంచి వింటున్నాను 666 అన్న సంఖ్య వచ్చేసింది, అందరి మీద పడిపోతుందట. హలో, 666 అన్న ప్రక్రియ ప్రకటన గ్రంథం 4 తర్వాత, అవునా? ప్రకటన గ్రంథం 4 నుంచి 18 వరకు సంఘం పరలోకానికి ఎత్తబడిన తర్వాత జరిగిన విషయం. హలో, ఉన్నారా? సంఘం పరలోకానికి ఎత్తబడిన తర్వాతే ఏమేం జరిగినా మనకెందుకు 666 కాదు, మనకి ప్రాముఖ్యత దేవుని యొక్క వాక్యమే మనకి ప్రాముఖ్యత. హలో, ఈ 666 గురించి అందరూ డైలాగ్ చెప్పేస్తారు, కానీ ఒంటిలో పొడిచిన దీని గురించి ఎవరు చెప్పరు. ఏంటిది నగలు, వాటి గురించి చెప్పరు, అది ముద్ర కాదా? ఎవరు చెప్పట్లే, అది ముద్ర కాదా? ఒంటిలో పొడిచిన ముద్ర, చేతిలో వేసుకున్న గాజులు, నుదుటి మీద వేసుకున్న ఏంటది బొట్టు, అది 666 కాదా? అది చెప్పరు శ్రీధర్, అది చెప్పరు, అది చెప్పరు. ఏది ప్రకటన గ్రంథంలో ఉన్న 666 మాత్రం ఘోర వాక్యం. హలో, దయచేసి ప్రజల్ని మోసం చేయకండి. ఆత్మ నిండుద కలిగిన వారికి కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఆత్మలో సహవాసమై జీవించిన వారిని నడిపించిన వాడు పరిశుద్ధాత్మ అయితే, ఆత్మలో ఉండి, ఆత్మలో నిండి, ఆత్మలో నడిచి, ఆత్మలో తిరిగి, ఆత్మలో వేకుగా ఉన్న వారిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఆరు వందల 65 కాదు, కానీ 725 ఏ వచ్చినా కూడా ఏం చేయక్కర్లే, భయపడాల్సిన పరిస్థితి లేదు. అవన్నీ దాని పాటికి దా వస్తూనే ఉంటాయి. మన ఆలోచన 666 కాదు, మన ఆలోచన యేసయ్య. ఇసహాకు ఎలా రెబెకాని కలిసిందో అలాగే నీవు నేను ఈ ఆత్మిక ప్రయాణములో చూచి 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 యేసయ్యను చూచి తీరాలి. ఆ ముద్రలు, ఈ ముద్రలు, అయి ఇవి అని చెప్పేసి నీ మనసు యేసయ్య దగ్గర నుంచి దూరపరచుకోమాక, నీ ప్రయాణము వేదన పరిచినగా మార్చుగాక. అందుకే నేను ఇక్కడ చెప్పొచ్చిన మాట,
రెబెకాకు కలిగిన ప్రయాణం సుఖకరంగా జరగడానికి ఉన్న కారణం, రెబెకాకున్న ప్రయాణం ఇసహాకుని కలవడానికి ఉన్న కారణం పరిశుద్ధాత్మలో ఉన్న నడవడిక, పరిశుద్ధాత్మలో ఉన్న నిండుబాటు, పరిశుద్ధాత్మతో ఉన్న తోడు. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను మీకు ప్రశ్నించి అడిగేది, నీ ప్రయాణం సుఖకరంగా మారాలా? ఆత్మశక్తిలోకి దిగు, ఆత్మశక్తితో సాంగత్యం పెట్టుకో, ఆత్మశక్తిలో ప్రోత్సాహం పొందు, ఆత్మశక్తిలో నిండుబాటు కలిగుండు. ఏ ముహూర్తం ఇసహాకు నీ ముందు ప్రత్యక్షం అవుతాడో ఎవరు ఊహించుకొని చెప్పలేరు. ఇసహాకు యేసుక్రీస్తు వారిని నిదర్శనగా చూపించుచున్నది. ఏ ముహూర్తం ఇసహాకు నీ ముందొచ్చి ప్రత్యక్షం అవుతాడో ఎవరు ఏం చేయలేరు. ఇప్పటి కాలంలో కొందరు తయారయ్యారు, ఏదైనా ఈ టైంలో వస్తారు, ఈ రోజు వస్తారు, ఈ సమయానికి వస్తారు చెప్పుకు తిరుగుతున్నారు. విన్నారు అలాంటి వాళ్ళు? ఈరోజు వస్తారు. ఒక పాస్ గారు మన ఇంటికి వచ్చి చెప్పారు, ఏసయ్య చలికాలంలో వస్తారట, శీతకాలంలో వస్తారా శ్రీధర్? నేను మీతో మంది ఫోన్లో మాట్లాడతాను ఈ విషయం గురించి. శ్రీధర్ నేను మీతో ఫోన్లో మాట్లాడతాను. హలో, ఏసయ్య చలికాలంలో వస్తారా? అలాగైతే అందరూ చలికాలంలో రెడీ, స్వెటర్ వేసుకొని రెడీ అయినట్టుగా రెడీ అవ్వదు. చలికాలం ఎండాకాలం రెడీ అవ్వద్దు, ఎండాకాలం రెడీ అవ్వద్దా? దాని అర్థం హలో, ఏసయ్య ఏ ముహూర్తములో వస్తారో ఎవరికి తెలియదు, అది ఒక రహస్యముగా ఉంచబడి ఉన్నది. ఎందుకో తెలుసా? ఆత్మ నిండుతో కలిగిన సంఘం ఆత్మ నిండుతో కలిగితో వస్తే ఎదుర్కోగలుగుతారు ఏసయ్యని. అందుకే ఆత్మ నిండుదలతో ఏసయ్య గురించి నీకు ఒక అవగాహన ఉండి తీరాలి. అందుకే అందుకే యోహాను గారు చెప్తున్న మాట, ఆత్మలో విభూషితుడై ఆత్మలో నిండి నేనేం చేశాను, పరలోకం చూశాను, ఏసయ్యను చూశాను, దేవదూతలను చూశాను, పరలోకంలో ఉన్న శ్రేష్టతను చూశాను, భవిష్యత్ కాలంలో జరగబోయే విషయాన్ని నేను చూశాను. మనము ఎవరు చెప్పలే, మనం ఏం చూస్తున్నాం? అందుకే ఈరోజు రాత్రి ఒక ప్రార్థన ప్రార్థన చేయండి, దేవుని దేవా ఈ పిచ్చి పిచ్చి కళలు నాకొద్దు, పిచ్చి పిచ్చి కరుణామయుడు దయామయుడు సినిమాలో చూసిన పిచ్చి పిచ్చి కళలు నా మనసులో రాకూడదు. ఆత్మీయత నేను యోహాను గారు చూసినట్టుగా దర్శనాలు నేను చూడాలి, పరలోకం చూడాలి, దేవదూతలను చూడాలి, పరలోకములున్న 24 మంది పెద్దలను చూడాలి, పరలోకములున్న గుర్రాలు చూడాలి, పరలోకములున్న రోడ్డు చూడాలి, పరలోకములున్న ఇల్లు చూడాలి, పరలోకములున్న సహవాసం చూడాలి, పరలోకములున్న ఆరాధన చూడాలి, పరలోకములున్న యేసుని చూడాలి. నా కొరకు నన్ను చేర్చుకోవడానికి వచ్చిన వారిని చూడాలి. నాలో చొరగా చిక్కుల్లో పెడుతున్న పాపాలను విడిచి ఆత్మ నిండుదను కలిగి నా ప్రయాణం సుఖకరంగా మార్చగలిగేటట్టుగా దేవా నన్ను ఇలాంటి కొన్ని సూచనలు చూపించు దేవా. అలాగైతేనే మనం ఏం చేయగలుగుతాం? ఇసహాకుని చూడగలిగేది. హలో, అందుకే ఈరోజు రాత్రి వేళ నేను చెప్తున్నా, ఇసహాకు తన పని తన చేస్తున్నాడు, నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, నీ కొరకు ఏం చేస్తున్నాడు, మధ్యవర్తిగా నిలబడి ఆయన పని ఆయన చేస్తున్నారు. నీ పని ఆత్మ నిండుదల కలిగి ప్రయాణమవు. వాన కాదు, చుడిగాలి కాదు, పిడుగులు కాదు, నీరు కాదు, సమస్యలు కాదు, ఏవి నిన్ను ముంచినా భయపడొద్దు. నిన్ను అందరికీ చేర్చుకోవాల్సిన బాధ్యత తీసుకున్నది పరిశుద్ధాత్మే.
ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు ఎవరిని ఏం చేయరు, మోసం చెయ్యరు. ఉన్నారా? రెబెకా ఇంటి దగ్గర నుంచి రెబెకాని తోడుకొని తీసుకొచ్చి పరిశుద్ధాత్మ ఎవరితో కనిపించారు? ఇసహాకుతో. అక్కడ ఒక మాట రాసింది, చూచారా మీరు? 24 అధ్యాయానికి వస్తే అక్కడ చెప్పిన ఒక మాట ఉంది. ఇసహాకు అక్కడ ఏం చే ఇసహాకును వచ్చి కలిసిన తర్వాత చేసిన చెప్పిన మాట, 66వ వచనం చెప్తున్న మాట. ఆ దాసుడు ఇసహాకుతో జరిగిన విషయాలన్నీ. హలో, ఎందుకు చెప్పాలి? దేవుడు గొప్ప కార్యం చేశాడు. హలో, ఎందుకు చెప్పాలి? ఈరోజు రాత్రి వేళ నేను మీకు అడిగేది, నీ గురించి పరిశుద్ధాత్మ చెప్పడానికి ఏమైనా ఉందా? ఎవరు ఏం చెప్పలే. హలో, నీ గురించి ఇసహాకుతో చెప్పడానికి పరిశుద్ధాత్మకి ఏమైనా ఉన్నాయా? కొందరి గురించి చెప్పడానికి ఉన్నాయి. ఏంటి తెలుసా? కొందరు ఉన్నారండి, వస్తారు, కూర్చుంటారు, వెళ్తారే తప్ప ఇంకేం పని ఉండదు. హలో, ఉన్నారా? ఇసహాకును ఎలియాజర్ కలిసినప్పుడు ఏమేమి చెప్పుంటారు? అప్పుడు దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇసహాకుతో వివరించి చెప్పారు. అన్ని వివరించి ఎవరికి చెప్పారు? ఎలియాజర్. మన గురించి ఏమైనా చెప్పడానికి ఉందా? నీ గురించి ఏమైనా చెప్పడానికి ఉందా? నా గురించి ఏమైనా చెప్పడానికి ఉందా? ఈరోజు రాత్రి వేళ నీ మనసాక్షిని ఒకసారి అడిగి చూడు. నీ ప్రయాణములో జరిగిన వాటిని అన్నిటి గురించి. అందుకే ఇప్పుడు ఎవరి యుగం? పరిశుద్ధాత్మ యుగం. అందుకే అందరికి ఉచిత కృప దొరికిన యుగం. అందుకే మనం తప్పులు చేసినా ఏం చేసినా దేవుడు త్వర త్వరగా ఏం చేయట్లే, కొద్దిగా లేట్ తీసుకొని శిక్షిస్తున్నారు కదా. అపోస్తల క్రియలు జరిగినట్టుగా అబద్ధం చెప్పిన మరుక్షణం టాప్ చచ్చిపోవడం జరగట్లేదు కదా. జరుగుంటే ఎంతమంది చచ్చిపోయి ఉన్ను. అందుకే చాలామంది పరిశుద్ధాత్మ లేదు లేదు అని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? చచ్చిపోతారన్న భయం. పరిశుద్ధాత్మ లేదని చెప్తే సావరు కదా, ఆత్మాభిషేకం లేదని చెప్తే సావరు కదా. అందుకే కొందరు తయారయ్యి చెప్తే చెప్పుకు తిరుగుతున్నారు, పరిశుద్ధాత్మ లేదు, కృపావరాలు లేవు, అన్ని భాషలు లేవు, ఏమీ లేవు. హలో, మనవలు కొందరు అది దానిని ఏం చేస్తున్నారు? గట్టిగా బిగించి పట్టుకున్నారు. అందుకే వారి ఆరాధనలో పరిశుద్ధాత్మ నిండుదల ఉండదు, వారి ప్రార్థనలో పరిశుద్ధాత్మ నిండుదల ఉండదు, వారి ప్రయాణంలో పరిశుద్ధాత్మ నిండుదల ఉండదు. హలో, ఈరోజు రాత్రి తెలుసుకో, నీ ప్రయాణము గురించి పరిశుద్ధాత్మ దేవుడు అన్ని వివరించి చెప్పగలిగిన సమయం ఉంది. దానికోసం ఎంత శ్రేష్టతో ఆరాధన చేయగలుగుతావు అంత శ్రేష్టతో దేవుని ఆరాధించుకో. ఎంత గొప్పగా దేవుని అన్య భాషతో మాట్లాడగలుగుతావు అంత మాట్లాడుకో. అందుకే బైబిల్ చెప్తున్న మాట, అన్య భాషతో మాట్లాడిన వారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఉన్నారా? అన్య భాషతో మాట్లాడిన వారు ఎవరితో మాట్లాడుతున్నారు? కొరింత పత్రికగా 12వ అధ్యాయం నేను చెప్పేది, అన్య భాషతో మాట్లాడినవారు దేవునితో మాట్లాడు. కొందరికి అమ్మా నాన్న ఇంతే తప్ప ఎక్కువ తెలీదు మాట్లాడడం. హలో, కొందరికి అమ్మా నాన్న రెండు ముక్కలే అన్ని భాషలు, దాని తర్వాత తెలీదు మాట్లాడడానికి. తర్వాత డైలాగులు అన్నీ తెలుగులోనే. హలో, ఉన్నారా? నాకు ఒక జవాబు ఇవ్వాలి. ఏసయ్యతో మాట్లాడడానికి అలా చెప్తే మీకు అర్థం కాదు, జగన్ గారితో మాట్లాడడానికి మీకు ఒక గంట దొరికిందనుకోండి,
జవాబు కావాలి నాకు. జగన్ గారితో మాట్లాడడానికి మీకు ఒక గంట దొరికింది అనుకోండి, జగన్ గారికి మాట్లాడడానికి అవకాశం ఇస్తారా? జగన్ గారికి ఒక్క ముక్క మాట్లాడడానికి ఎవరు కదా? ఆ గంట సేపు అంతా తినేస్తారు ఎవరిని? గంట సేపు పూర్తిగా తినేస్తారు. గంట అయిపోయిన తర్వాత జగన్ గారు వాచి చూపిస్తారు, అమ్మా టైం అయిపోయింది వెళ్ళొచ్చా వందనం. ఇప్పుడు చెప్పండి, నీవు మాట్లాడిన మాటలు జగన్ గారు విన్నారా? విన్నారు కానీ పట్టించుకోలే. ఎందుకు? ఆయనకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వలే. హలో ఉన్నారా? ఇలాగైతే ఏసయ్యతో మాట్లాడడానికి నీకు ఒక అవకాశం దొరికితే. హలో ఉన్నారా? ఏసయ్యతో మాట్లాడడానికి నీకు ఒక అవకాశం దొరికితే, ఒక సందర్భం దొరికితే నువ్వు వదులుతావా? అలాగైతే అన్ని భాషతో మాట్లాడి తీరొచ్చు కదా, అన్య భాషతో మాట్లాడి ప్రారంభించవచ్చు కదా. కొందరు నా రెండు మాటలే. హలో ఏసయ్య నీ ముందు ఉన్నప్పుడు కూడా రెండు మాటలు ఎందుకండి? పులిగా మాట్లాడండి. ఏసైనా అసలు వదలకండి. అందుకే ఇందాక చెప్పిన ఉదాహరణ, జగన్ గారి దగ్గర మాట్లాడితే చేస్తారో చేయో నాకు తెలియదు, ఆయన మనుషుడు గారు చెయ్యొచ్చు చేయకపోవచ్చు, కానీ ఏసయ్యతో మాట్లాడటం మొదలెడితే నువ్వు మాట్లాడి ముగించినంత వరకు ఆయన నీ మాట ఆలకిస్తాడు. నువ్వు మాట్లాడి కొందరికి స్టార్టింగ్ ట్రబులే, కొద్దిగా ప్రారంభించడం కష్టం, కొందరికి అసలు ప్రారంభమే ఉండదు. హలో ఉన్నారా? హలో 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 హలో. నీ ప్రయాణంలో కష్టసుఖాలు మాట్లాడడానికి ఏసై ఉన్నారు. మాట్లాడు మాట్లాడు, ఎంత అధికంగా మాట్లాడగలుగుతావు మాట్లాడు. ఆత్మీకులు చేసే పని ఎల్లప్పుడూ దేవునితో మాట్లాడిన అనుభవం. కేరళలో జరిగిన ఒక సంఘటన, ఒక పాస్టర్ గారిని ఒక ఊరిలో కొత్తగా సేవకుడిగా నియమించారు. నియమించినప్పుడు అక్కడ విశ్వాసులు ఎవరు లేరు. పాస్టర్ గారి పని ఏంటో తెలుసా? ఆయన నివసించినది ఒక ఇల్లు కొనేసి ఇచ్చారు, పక్కనే చర్చి కూడా ఉంది కట్టేసి ఇచ్చారు. విశ్వాసులు ఎవరు లేరు. పాస్టర్ గారి పని ఏంటో తెలుసా? ఆ చర్చిలో ఉన్న ఏరియా మొత్తం తిరిగి 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 ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన? దేవా ఇందులో ఆత్మతో నింపండి దేవా, దీంట్లో ఆత్మతో నింపడి దేవా, ఈ చర్చి మొత్తం ఆత్మ. ఏ ఆత్మ లేదు. ఏటి పాస్టర్ గారు పిచ్చి పిచ్చిగా అడదడంగా మాట్లాడుతున్నారని పక్కనున్న మనిషి, ఏటి పాస్టర్ గారు రోజు ఏటెట్టో మాట్లాడుతున్నాడు, ఏటిది చూడడానికి మనిషి ఏం చేశాడు? కిటికీ వైపు వచ్చి చూసుకున్నాడు. కిటికీ వైపు వచ్చి చూసిన మనిషి ఇది, ఈయనకి ఏదో ఇది వింత అనిపించింది. ఈయన ఏ భాష మాట్లాడదు, ఏం అర్థం కావట్లేదు. ఈయన ఏం చేశాడు తెలుసా? పద్ధతికి వచ్చి కూర్చొని పోయాడు. హలో ఒక అన్య భాష ఒక ఆత్మని తెచ్చిందా? హలో ఒక అన్య భాష ఒక ఆత్మను తెచ్చిందా? పాస్టర్ గారు కళ్ళు తెరిచిలోగా ఒక మనిషి శుభ్రంగా సువార్త చెప్పేశారు. వదల్లే. చివరికి ఆ పాస్టర్ గారు ఆ చర్చి విడిచిపెట్టి వెళ్ళినప్పుడు సాక్ష్యం చెప్పడానికి సహోదరికి సమయం ఇస్తే ఏమన్నారో తెలుసా? ఒక అన్య భాష ఏంటో, ఏ పిచ్చి కోతలు ఏంటో విందామని వచ్చిన నేను మునిగి బాప్టిజం తీసుకొని ఆత్మీయతలో నిండి అభిషేకంతో నేను ఆ భాష మాట్లాడగలిగి ఈ సంఘంలో సభ్యుడై దేవుని మహిమపరచగలిగిన యోగ్యత నాకు దక్కి లభించింది. హలో హలో. అందుకే ఈ కాలంలో నీ ప్రయాణం సుఖకరంగా అవ్వాలా, మాట్లాడు ఎంత దేవునితో మాట్లాడగలిగితే. సమయం వేర్పరచుకో. కొందరు దొంగలాగే మాట్లాడతారు,
నీ రాజ్యం వచ్చినప్పుడు నన్నేం చేసుకో, ఈ ఒక్క మొక్కే కొందరు, ఈ ఒక్క మొక్క ఏంటి, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్నేం చేసుకో, నా జ్ఞాపకం చేసుకో, తర్వాత అన్ని పిచ్చి పనులే. ఇప్పుడు చెప్పండి ఏంటి పరిస్థితి, లో అలా కాకూడదు. అందుకే ఇక్కడ చెప్పిన మాట, ఎలియాజర్ ఇసహాకని కలిసేటప్పుడు అన్ని విషయాలు ఏం చేశారు, దేవరించి చెప్పారు. హలో, ఎలియాజర్ చెప్పాలంటే నీవు ఎలియాజర్తో, ఎలియాజర్ పొందుకున్న ఆత్మాభిషేకముతో నిండి కొన్ని నువ్వు చెప్పాలి, అప్పుడే కదా దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పించేది. హలో, అందుకే పౌల్ గారు తన పరిచర్యలు అధికంగా చెప్పేది, నాకు మామూలుగా ప్రార్థన చేయడం కూడా వచ్చు, ఆత్మ నిండుదల కలిగి ప్రార్థన చేయడం వచ్చు, నాకు మామూలు పాటలు పాడటం వచ్చు, ఆత్మ నిండుదల కలిగి పాటలు పాడటం తెలుసు. హలో, అందుకే అక్కడ చెప్పిన ఒక్క మాట ఉంది, 66వ వచనంలో చెప్పినప్పుడు, 66వ వచనంలో చెప్పిన మాట ఏంటో తెలుసా, అన్ని విషయం గురించి లెక్క అప్ప చెప్పి రెబెకా ఏం చేశారు, చేర్చాల్సిన చోట్ల చేర్చేశారు. హలో, నీవు కూడా చేరాల్సిన చోట్ల చేరి తీరాలా. ఎలియాజర్తో స్నేహం పెంచుకో, ఎలియాజర్తో సహవాసం ప్రారంభించేసుకో. రెబెకాకి దొరకలేని యోగ్యత, దొరకగలగడానికి కారణము నీ పాత స్థితి. ఒకసారి ఆలోచించు, నీ పాత జీవితం ఒకసారి ఆలోచించు. నీలా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి దొరకలేని యోగ్యత నీకు లభించింది. ఎందుకు, నీ మీద దేవుడు లక్ష్య పెట్టారు కాబట్టి. హలో, అందుకే రెబెకాకి ఎల్లప్పుడూ ఈ విషయం గురించి ఏముంది, రెబెకాకు తన జీవిత కాలంలో పూర్తి వివరణ ఒకటే ఉంది, ఏ స్థితి నుంచి వచ్చిందో, ఏ స్థితికి ఆమె ప్రయాణం అవుతున్నది. అందుకే అధ్యాయం ముగించేసరికి ఏం జరుగుతుందో తెలుసా, ఇసహాకు రెబెకాని ఏం చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నాడు. హలో, ఉన్నారా, హలో, ఇసహాకు రెబెకాని ఏం చేసుకున్నారు, ఎవరు చెప్పలే. ఇసహాకుని పెళ్లి చేసుకోవాలంటే కొన్ని వదులుకోవాలి. ఏ వదులుకోవాలి, అమ్మను నాన్నను కుటుంబాన్ని బంధాన్ని పెద్దరికాన్ని కులాన్ని మతాన్ని ఈ పిచ్చల్ని వదులుకోవాలి. నీవు ఒంటరిగా ఏసైనా ఏం చేయాలి, రక్షకునిగా అంగీకరించి తీరాలి. భైరవ రక్షణ కాదు, ఒంటరి ఒంటరిగా. హలో, హలో, ఉన్నారా, నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. రెబెకా ఇంటి దగ్గర నుంచి అబ్రహాం ఇంటి వరకు చేరేసరికి తన ప్రయాణములో తోడుగా ఉన్నది పరిశుద్ధాత్మ. అయితే నీ ప్రయాణం కూడా అలాగే అయి తీరాలి. అందుకే ఈరోజు రాత్రి ఒక్కసారి మీరు ఆలోచించండి, నీ ప్రయాణములో నీ ప్రయాణం ఎలా కొనసాగుతున్నది. నీ ప్రయాణం ఎక్కడి వరకు వచ్చింది, నీ ప్రయాణములో ఎవరిని చూచుకుంటూ వస్తున్నావు. కొందరికైతే వదిలిన సరుకు మళ్ళీ కావాలి, వదిలిని ఏది వదిలేశారో దాన్ని మళ్ళీ ఏం చేసుకుంటున్నారు. ఇప్పటి కాలంలో రెబెకా అలాగే, ఏది వదులుకొని వచ్చారో అక్కడికే సమస్యలు వచ్చినప్పుడు పరిగెట్టి పారిపోయేది. హలో, ఏది వదులుకొని వచ్చారో దానినే మళ్ళీ ఏం చేసేది.
ఏం రెబేకో నాకు అర్థం కావట్లేదు. ఆ ప్రయాణం ఎటువంటి ప్రయాణమో అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో చూడగలిగేది, ఎలియాజర్కు చెప్పిన బాధ్యతను పూర్తిపరిచి తన పనిని సమయోచిత సమయంలో ఏం చేసుకున్నాడు, పూర్తిపరుచుకున్నాడు. అందుకే ఈరోజు రాత్రి ఈ గడువు నీది, ఈ సమయం నీది. ఇప్పుడున్న ఆయుష్ రేపు ఉండదేమో, ఇప్పుడున్న ఆరోగ్యం రేపు ఉండదేమో, ఇప్పుడున్న జీవితం రేపు ఉండదేమో. ఇప్పుడు ఈ సమయంలో దేవుని కొరకు ఏం చేయగలుగుతావో, ఆత్మల నిండుదలతో ఏం చేయగలుగుతావు, దానిని సాధించి తీరు. రేపు అన్నది మనది కాదు, ఈ క్షణం ఈ సమయం మంది. ఈ క్షణం ఈ సమయం నీ ప్రయాణం పరిశుద్ధాత్మతో ప్రారంభించుకో. పరిశుద్ధాత్మ నిండుదలతోనే నువ్వు కొనసాగించుకో. అలాగైతే ఇసహాకును ఏం చేయొచ్చు? మధ్యత్రోవలో కలవచ్చు. చివరి మాట, అందుకే ఏసయ్యా మధ్య ఆకాశంలో మేఘారూపుడై వచ్చిన కారణం ఏంటో తెలుసా? సకం త్రోవ ఆయన వస్తారు, సకం త్రోవ నువ్వు వెళ్ళాలి. లో చివరి మాట ముగిస్తున్నా, సకం త్రోవ ఏసయ్య వచ్చారు, సకం త్రోవ ఆత్మ నిండుదల కలిగి వాక్య జ్ఞానములో ఉండి సంఘములో నైక్యతతో ఉండి నీవు పూర్తి తీర్చుకో. ఈ ఒక్క ప్రశ్నతో ముగించేస్తున్నాను. నీ సక త్రోవ పూర్తిపరచడానికి ఉన్నదన్నీ సెట్ చేశావా? ఈరోజు రాత్రి వేళ నీ మనసుకి నీవు అడుగు, నీ మనసాక్షికి నీవు అడుగు. కళ్ళు మూసుకుందాం, దేవునికి సన్నిధిలో చెప్పండి. రెబెక్కాకు కలిగిన ప్రయాణములో సక ప్రయాణము ఎలియాజర్తో గడిపి ఇసహాకుని ఎదుర్కొని తర్వాత మిగతా ప్రయాణం ఏసయ్యతో తండ్రి ఇంటికి వెళ్ళినట్టుగా, ఏసయ్య మేఘారూపుడై వచ్చుచున్న సమయంలో నీవు పొందుకున్న వాక్యం ద్వారా, నీవు పొందుకున్న అభిషేకం ద్వారా, నీవు పొందుకున్న కృపావరం ద్వారా, నీవు పొందుకున్న మేలుల ద్వారా, నీవు పొందుకున్న కృప ద్వారా, నీవు పొందుకున్న ఆరోగ్యం ద్వారా, నీవు పొందుకున్న స్వస్థత ద్వారా, నీవు పొందుకున్న జ్ఞానం ద్వారా, నీవు పొందుకున్న బలము ద్వారా సకం త్రోవ పూర్తిపరచగలుగుతావా? ఇప్పటి వరకు తీర్చలేదా? ఈరోజు రాత్రి దేవునికి చెప్పు, దేవా నా ప్రయాణం సుఖకరంగా మార్చుము. దేవా ఎలియాజర్ తన పని సమయోచితంగా చేస్తున్నాడు, రెబెకా సంఘం నీవు కూడా నీ పని ప్రయాణంలో పూర్తి పరిచేసుకో. సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈరోజు రాత్రి వేళ దేవా నీ వాక్యాంశాల్లోంచి మాకుతో మాట్లాడడానికి ఒక మంచి అనుభవాన్ని తెరిచినందుకు వందనాలు. దేవా ఎలియాజర్కు అబ్రహాము మాటిచ్చి పంపించిన దానిని దేవా సరైన సమయంలో దానిని పూర్తిపరిచారు. దాని ద్వారా రెబెకాని ఆమె ఏం చేసుకోగలిగారు, ఎదుర్కోగలిగారు. రెబెకాని ఎదుర్కోవడం మాత్రం కాదు, రెబెకాని సిద్ధపరిచి రెబెకాని ఏం చేశారు, ప్రయాణములో నడిపించి ప్రయాణములో తోడుగా ఉండి ప్రయాణములో బలపరిచి ప్రయాణం ఏసయ్యలో స్థిరపరిచి దేవా సకం త్రోవ పూర్తిపరచడానికి సహాయపరిచినట్ల దేవ ఈరోజు వాక్యం ఆలకించిన సకల దేవుని బిడ్డల జీవితంలో ఇదే రీతి జరిగి తీరాలి. రెబెకా తన సొంత ఇల్లు వాకిట అన్నింటినీ కూడా వదులుకొని ఎలియాజర్ చెప్పిన మాటలన్నింటినీ కూడా స్వీకరించుకొని వరుడైన ఇసహాకును కలవడానికి చూపించిన దాహం, తప్పి తపన, ఆశ ఈ కాలములో ఉన్న దేవుని బిడ్డలకు కూడా జరిగి తీరాలి. ఈరోజు రాత్రి వేళ మా ప్రయాణాన్ని ఒక్కసారి పరీక్షించి తీరుతున్నామయ్యా. సకం త్రోవ ప్రయాణం మేము చేసి తీరాలి. దాని కొరకు మాకు ఎలియాజర్ని పంపించినందుకు వందనాలు. ఎలియాజర్కున్న నిండుదల దేవా
మా సకం త్రోవను పూర్తిపరచడానికి సహాయపరచండి అయ్యా. దేవ మధ్యాకాశంలో మీరు ప్రత్యక్షమయ్యేటప్పుడు సకంత్రోవ మేము పూర్తిపరిస్తే మిగతా సకంత్రోవ దేవా యేసయ్యతో కలిసి పూర్తిపరచడానికి మమ్మల్ని సహాయపరచమయ్యా. ఈరోజు రాత్రి వేళ మా జీవితాన్ని ఒకసారి నీ చేతిలో సమర్పించుచున్నామయ్యా. నీ వాక్యము కింద మేము సాగి అడుగుచున్నామయ్యా. మాకు కృపావరాలతో నింపమయ్యా, ఆత్మాభిషేకంతో నడిపించమయ్యా, మా ప్రయాణాన్ని పూర్తిపరచడానికి సహాయం చేయమయ్యా. వరుడైన యేసయ్యను కలవడానికి, అబ్రహాం ఇంటిలోకి చేరడానికి రెబెకాకి దొరికిన అనుభవాన్ని ఆమె వదులుకోలే. సమయాన్ని సందర్భాన్ని అనుకూలపరిచి సిద్ధపడి వెళ్ళినట్టుగా మేము కూడా సిద్ధపడుటకు మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి దేవ. సిలువలో చనిపోయిన దొంగలా చెప్పకుండా దేవా ఆత్మ నిండుదలతో సిద్ధపడి ఉన్నాను అని చెప్పగలిగే సంఘముగా మారేటట్టుగా మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి. ఈరోజు రాత్రి వేళ మాతో వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు. నీ మహాశక్తిని అనుభవించడానికి మమ్మల్ అందరినీ కూడా బలపరిచినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు దేవా వాక్యమాలకించిన సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడై ఉందును గాక ఆమేన్. అందరికీ వందనాలు.